హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు బాగున్నారు అనుకుంటా. ఎందుకంటే నేను ఒక ప్రాబ్లంలో ఉన్నాను. నా వీడియోస్ మొత్తం డిలీట్ చేసేయాలి, కానీ కాపీ రైట్ వచ్చింది. కానీ ఏం కాదు, ఈసారి కాపీ రైట్ రాదు, రాకుండా నేను చేస్తాను. వీడియోస్ ఏం డిలీట్ చేయకుండా నేను చూసుకుంటాను. మీరు డ్రామా చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ కూడా చేయండి. ఇప్పుడు డ్రామాలోకి వెళ్ళిపోతాం. హీరోనికి హీరో క్యూబ్ ఇచ్చారు కదా, స్కూల్లో క్యూబ్తో ఆడుతూ ఉంటుంది. అక్కడ టీచర్ చూసి, ఏంటి స్కూల్కి బొమ్మ తెచ్చుకుంటావా, నేను అసలు ఇయ్యను, నీకు మొత్తం స్టడీ అంతా అయిపోయాక అప్పుడు ఇస్తానని చెప్తూ ఉంటుంది. అక్కడ ఉన్న వాళ్ళ ఫ్రెండ్ అడుగుతారు, ఎవరు ఇచ్చాడు నీకు ఆ క్యూబ్ అని. అంటే అది నాకు ఇంపార్టెంట్, వాళ్ళు ఇచ్చాడంటే అయితే నువ్వు ప్రేమిస్తున్నావా అతనిని అని అంటుంటారు. అప్పుడే వాళ్ళ టీచర్ అంటూ ఉంటుంది, మీ క్లాస్ అదే మీరు జాయిన్ చేశారు కదా ఒక అమ్మాయిని, ఆ అమ్మాయి స్కూల్లో క్యూబ్ తెచ్చింది, స్కూల్లో ఆడుకుంటుంది, ఇదిగో తీసుకోండి అని చెప్తూ ఉంటాడు సార్కి, అంటే హీరోకి చెప్తూ ఉంటాడు. ఇంకా అక్కడ ఉన్న పిఏ చూస్తూ ఉంటాడు, ఏంటి గిఫ్ట్స్ కూడా ఇచ్చుకుంటున్నారా ఏంటి. హీరోని టెన్షన్ పడుతూ ఉంటుంది, ఏం చెప్పాలి ఏంటి అని హీరోకి. ఇంకా అప్పుడే హీరో వచ్చి, ఏమైంది నీకు ఇచ్చిన గిఫ్ట్ నువ్వు ఇది దగ్గర ఉందని. అంటే ఉంది, ఇంట్లోనే ఉంది అని చెప్తూ ఉంటుంది. అక్కడ హీరో చూస్తూ ఉంటాడు హీరోనిని. ఇంకా అక్కడ ఉన్న హీరోని టెన్షన్ పడిపోతూ ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి, పదా మనము మేడం దగ్గరికి వెళ్ళి మాట్లాడతామని చెప్తూ ఉంటుంది. ఇంకా వాళ్ళ టీచర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంటే, నేను మీ సార్కి ఇచ్చేసాను మీ ప్రిన్సిపల్కి అని చెప్తున్నప్పుడు హీరోని ఇంకా చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. నెక్స్ట్ హీరో వాళ్ళ కంపెనీకి వెళ్ళి మొత్తం అందరికీ, ఫస్ట్ టైం కదా తనని ఎవరో కాల్చారు కదా, ఇంకా తనకు బుల్లెట్ తగిలినా కూడా ఆఫీస్కి వచ్చాడని అందరూ చాలా మాట్లాడుతూ ఉంటారు. నీకు జాగ్రత్తగా ఉండు చాలా అని అందరూ మాట్లాడుతూ ఉంటాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ అడుగుతాడు, నేను ఎవరో అమ్మాయి కాపాడారు కదా, ఆ అమ్మాయి ఎవరు అని చెప్తుంటే, అవును వాళ్ళ అంకుల్ కూడా అడుగుతాడు ఎవరు కాపాడారు నేను అని. అంటే హీరో చెప్తుంటాడు, అవును ఒక అమ్మాయి కాపాడింది నన్ను. అంటే అక్కడ ఉన్న పిఏ టెన్షన్ పడిపోతుండే, ఒకవేళ హీరోని పేరు చెప్తారని. కానీ ఏం కాదు, ఒక అమ్మాయి నన్ను కాపాడింది, ఆ అమ్మాయి ఎవరో కాదు సీక్రెట్ స్పై అని చెప్తున్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు పిఏ షాక్ అయిపోతారు. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ అడుగుతారు, ఆ స్పై ఎవరని. అంటే అమ్మాయి ఆ స్పై పేరు ఎవరని. అంటే క్యూబ్ అని చెప్తూ ఉంటారు. వాళ్ళ డాడీకి కూడా ఒక స్పై ఉండేవారు, అందుకని అక్కడ వల్ల వాళ్ళందరూ ఎవరికి పేరు చెప్పడు. ఇంకా అందరు సైలెంట్ అయిపోతారు. ఇంకా హీరో వెళ్ళి వాళ్ళు పిఏకి చెప్తుంటాడు, ఎవరికి చెప్పకు ఈ విషయం అని అంటుంటాడు. నెక్స్ట్ హీరోని ఆఫీస్కి వెళ్ళి ఎలా మాట్లాడాలి హీరో దగ్గరికి అని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంకా హీరో దగ్గరికి వెళ్ళి హీరో చెప్తుంటాడు, నువ్వు నన్ను కాపాడావు కదా, మీలో ఎవరికి మీ ఫ్రెండ్స్కి ఎవరికి చెప్పకు అని. అంటే హీరోని, సరే అయితే నేను నీకు అబద్ధం చెప్పాను కదా, సారీ అని చెప్తూ ఉంటుంది. హీరో ఏం తిడతారు ఏంటని భయంతో ఉంటుంది. ఇంకా హీరో అంటాడు, క్యూబ్ తీసుకొని వెళ్ళు అని చెప్తూ ఉంటాడు. హీరో అంటాడు, అవు అక్కడే టేబుల్ మీద పెట్టాను తీసుకో అని చెప్తున్నప్పుడు, హీరోని తీసుకుంటున్నప్పుడు హీరో చేయి పట్టుకుంటూ ఉంటాడు. వాళ్ళిద్దరు ఒక్కొక్క ఫేస్ చూసుకొని హీరో అడుగుతాడు, నువ్వు ఎందుకు నన్ను అంత భయపడుతున్నావు అని. అంటే హీరోని అంటుంది, కాదు నువ్వు నన్ను ఇష్టపడవు కదా, ఎప్పుడు నా వైపు చూడలేదు కదా అని హీరోని చెప్తూ ఉంటుంది. ఇంకా హీరో కూడా సాడ్ అయిపోతూ ఉంటాడు. హీరోని వెళ్ళిపోతున్నప్పుడు హీరో ఆలోచిస్తూ ఉంటాడు, అక్కడ ఉన్న వాళ్ళు పిఏ చెప్పి ఉంటాడు, తనని వాళ్ళ ఇంటికి పంపించే తనని ఏమనుకు అని చెప్తూ ఉంటాడు. హీరోని అక్కడ బొమ్మతో ఆడుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ అంకుల్ వాళ్ళ అబ్బాయి ఉంటాడు కదా, వాళ్ళ అబ్బాయి ఎవరితో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ వైఫ్ వింటూ ఉంటుంది. వాళ్ళ హస్బెండ్ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు, ఒకవేళ వినేసిందా ఏంటి అని. వాళ్ళ వైఫ్ అనుకుంటుంది, ఎవరి పేరు ఈ అబ్బాయి పేరు శివ, ఎవరితో మాట్లాడుతున్నాడు అని. ఇంకా వాళ్ళ వైఫ్ ఆలోచన చేస్తుంటుంది. అప్పుడే వాళ్ళ అంకుల్ వాళ్ళ అబ్బాయి ఉంటాడు కదా పెద్ద అబ్బాయి, ఆ అమ్మాయిని కిడ్నాప్ చేశారు కదా, తనకి లంచ్ తీసుకుని వెళ్తుంటుంది వాళ్ళ పనిమనిషి. ఆ అమ్మాయి చూస్తూ ఉంటుంది, ఆ అమ్మాయిని షాక్ అయిపోయి, ఏంటి తిని ఇలా చేసింది అని. అంటే అప్పుడు అంబులెన్స్ వచ్చి తను తీసుకొని వెళ్తూ ఉంటాడు. తను చేయి కోసేసుకుంది, ఇక్కడ ఉండలేక కిడ్నాప్ చేశాడు కదా. ఇంకా అక్కడ ఉన్న పని మనిషి చాలా టెన్షన్ పడుతుంది, ఇంత మంచి అమ్మాయి ఎందుకు ఇలా చేయకూసుకుంది అని చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. అక్కడ ఉన్న బాడీ గార్డ్ అక్కడ ఉన్న వాళ్ళ సారికి ఫోన్ చేసి ఇలా చెప్తూ ఉంటాడు, ఏంటి తను ఇలా ఒకసారి తను చేకోసుకుంది అని చెప్తూ ఉంటాడు. అక్కడ ఉన్న అతను చాలా, ఏంటి నన్ను ప్రేమించమని చెప్పాను, చేకోసుకోమని చెప్పలేదు కదా అని చెప్తూ ఉంటాడు. అక్కడ ఉన్న డాక్టర్ వచ్చి, ఏం కాదు తన ఏమి అంత బాగా కోసుకోలేదు, పైన కోసుకుంది బాగానే ఉంది అని అంటుంటాడు. ఇంకా తను కళ్ళు తెరిచి, ఏంటి నేను ఎక్కడున్నానని మొత్తం చూస్తూ ఉంటుంది. ఇంకా బయట అక్కడ ఉన్న వాళ్ళ పని మనిషి ఉందని చూస్తూ ఉంటుంది, తను ఎలా తప్పించుకోవాలి, నాకు ఇది ఒక్క ఛాన్సే ఉంది అని
చేస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడున్న మంచి తీసుకుని వెళ్తారు కదా వేరే వాళ్ళని, ఇంకా అక్కడున్న తను నాకు దాక్కుని వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా అక్కడున్న నర్స్ కూడా హెల్ప్ చేస్తూ ఉంటాడు. అక్కడున్న ఈ అతను వచ్చి తనని చూద్దాంలే అనుకుంటే ఆ అమ్మాయి లేదు. అక్కడున్న పని మనిషి కూడా షాక్ అయిపోయి భయపడుతూ ఉంటుంది. ఇంకా మొత్తం అంతా ఏంటి ఇది కొత్త చోటుగా ఉంది, నాకు భయంగా ఉందని మొత్తం వెళ్తూ ఉంటుంది దాక్కొని ఎక్కడ వాళ్ళు పట్టుకుంటారని. హీరోని డెలివరీ జాబ్ చేయడానికి వచ్చింది. అప్పుడే ఆ అమ్మాయిని చూస్తూ హీరోని చూస్తూ ఉంటుంది. ఇంకా తన దగ్గరికి వెళ్ళి ప్లీజ్ నాకు హెల్ప్ చేయి, నన్ను రౌడీలు నా దగ్గర వెంట పడ్డాడు, ప్లీజ్ నాకు హెల్ప్ చేయని చెప్తూ ఉంటాడు. ఇంకా హీరోని అంటుంది నేనే ఎవరి దగ్గర ఉంటున్నాను, నువ్వు ఇప్పుడు నా దగ్గరకు వచ్చి నేను హెల్ప్ చేయగలను అని చెప్తూ ఉంటుంది. అప్పుడే అతను వచ్చి ఏంటి ఇక్కడ ఒక అమ్మాయిని అంతే ఉంటుంది తనని చూసామని అంటే, హీరోని అంటుంది నేను చూడలేదు అని అంటుంటాడు. తను మొత్తం అక్కడ లోపలికి వెళ్ళి చెక్ చేస్తూ ఉంటాడు. అక్కడ ఉన్న ఒక డస్ట్బిన్ని తన్ని వెళ్తూ ఉంటాడు. అక్కడ హీరోని అంటుంది ప్లీజ్ అక్కడ ఏమీ లేదు ఎవరు లేరు అని చెప్తూ ఉంటుంది. అక్కడ ఉన్న డౌట్ వస్తుంది అతనికి డస్ట్బిన్ మీద, ఇంకా తీసి చూద్దాంలే అని అనుకుంటే హీరోని అంటుంది ప్లీజ్ వద్దు అలా చెయ్యొద్దు అని చెప్తూ ఉంటుంది. ఎందుకంటే నాకు కడుపులో మొత్తం అంతా తిప్పేసింది, అందుకనే ఏం చేశానంటే బాత్రూమ్ కూడా లేదు ఇక్కడ పక్కన, వాష్రూమ్ కూడా లేదు, ఏం చేశానంటే అక్కడ ఉన్న మొత్తం అంతా కంపు చేసేసాను అని చెప్తూ ఉంటుంది. ఇంకా తను నువ్వు ముట్టుకుంటే ముట్టుకో నీ ఇష్టము నేను చెప్పాను అని హీరోని అక్కడ వెళ్ళిపోయినట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. ఎక్కడ తీస్తారా చేస్తారా అని చూస్తూ ఉంటుంది. ఇంకా ఆడు ఓపెన్ చేద్దాంలే అని అనుకుంటే ఆడు ఎలా తీయను తీయనా వద్దని ఆలోచిస్తుంటాడు. కచ్చి పెట్టుకొని తీద్దాంలే అనుకుంటే హీరోని టెన్షన్ పడిపోతుంది ఎక్కడ ఓపెన్ చేస్తారని. ఇంకా అతను వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ అమ్మాయి ఇంకా లేచి హీరోని వాళ్ళ ఇంటికి తీసుకొని వచ్చి ఇంకా చెప్తూ ఉంటుంది ఇలా మా డాడీ డబ్బులు ఇచ్చాడంట అందుకనే నన్ను ఇలా కిడ్నాప్ చేశాడని చెప్తూ ఉంటుంది. ఓ మీ డాడీ కూడా అలానేనా, మా డాడీకి కూడా డబ్బులు తీసుకున్నాడు, నన్ను ఇక్కడ ఉంచేశాడు, నేను ఇక పని చేస్తున్నానని హీరోని చెప్తూ ఉంటుంది. అక్కడ ఉన్న అతను ఉంటాడు కదా అంకుల్ వాళ్ళ అబ్బాయి, వాళ్ళ అబ్బాయి చెప్తూ ఉంటాడు ఇలా మీకు బుద్ధి లేదు అసలు, బాడీ గార్డ్స్ రెండు రోజులు రెండుసార్లు తప్పించుకుంది, ఈసారి కూడా తప్పించుకుంది అని చెప్తూ ఉంటాడు. అప్పుడే హీరో వచ్చి తనని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు. హీరోనికి కూడా ఇంకా సారు వాళ్ళ సారు వచ్చేసారని షాక్ అయిపోతూ ఉంటుంది. హీరోని కూడా ఏంటి ఇవి అమ్మాయి ఎవరు అని హీరో అడుగుతూ ఉంటాడు. ఇంకా అమ్మాయి అంటుంది కాదు నేను ఇక్కడ వర్క్ చేసే అమ్మాయిని అని చెప్తూ ఉంటుంది. అక్కడ హీరోని అలా చెప్పొద్దు అని అంటే అక్కడ హీరో షాక్ అయిపోతాడు, ఏంటి ఈ అమ్మాయి ఎవరు అని అడుగుతూ ఉంటాడు. ఇంకా హీరోని ఇద్దరు బయటికి వెళ్ళి మాట్లాడుకుంటాడు. తనకి కొద్దిగా హెల్ప్ కావాలంటే అందుకనే నేను హెల్ప్ చేశాను, నీకే హెల్ప్ లేదు ఇంకెవరే వాళ్ళకి ఎవరికి హెల్ప్ చేస్తావు అని చెప్తూ ఉంటాడు. హీరోని తిడుతుంటాడు నీకు అంత లేదు ఇంకా అమ్మాయిని పంపించే అని చెప్తూ ఉంటాడు. ఇంకా ఈ అమ్మాయి వచ్చేసిందిలే అని హీరోని వచ్చేసిందిలే అని తను ఆ అమ్మాయి పడుకొని ఇంకా తిరిగి చూద్దాంలే అనుకుంటే అప్పుడే అక్కడ ఉన్న అతను వచ్చేసి ఉంటాడు. కిడ్నాప్ చేశారు కదా అంకుల్ వాళ్ళ అబ్బాయి, వచ్చేసి తనని రేప్ చేద్దాంలే అని చూస్తూ ఉంటాడు. ఇంకా తను భయపడిపోతుంది. అప్పుడే హీరోని చూసి నువ్వు దూరంగా ఉండు తన దగ్గరికి వచ్చావనుకో ఊడుకోను అని చెప్తూ ఉంటుంది. అప్పుడే అతను గన్ తీసి నువ్వు తనని నాకు ఇచ్చేస్తే లేకపోతే నేను చంపేస్తానని అలా బెదిరిస్తూ ఉంటాడు. అప్పుడు తను గన్ పిలుచుతూ ఉంటాడు. అప్పుడు తనని కాల్ చేశారనుకొని హీరోని కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటుంది. అప్పుడే హీరో వచ్చి షాక్ అయిపోతూ ఉంటాడు, ఏంటి తనని ఎవరు కాల్చాడు అని. హీరో వచ్చి అతన్ని కొడుతూ ఉంటాడు బాగా. ఇంకా హీరోని ఎంత లేపినా కూడా లేగట్లేదు అసలు. ఆ అమ్మాయి లేపుతున్నప్పుడు ఎంత ధైర్యం ఉంటే తనని అలా చేస్తుంటాను, అది నా బిజినెస్, నా బిజినెస్ ప్రాబ్లం వచ్చింది అందుకనే తనని నేను చంపడానికి ట్రై చేశానని చెప్తూ ఉంటాడు. అప్పుడే హీరోని లేచి ఏంటి నేను బతికే ఉన్నానా చనిపోలేదు కదా అని ఇంకా హీరోని వాళ్ళు చూసి వాళ్ళందరూ చూసి షాక్ అయిపోతూ ఉంటాడు. అక్కడ ఉన్న అమ్మాయి కూడా అంటూ ఉంటుంది ఇంకా హీరోని లేచి ఓ నాకు తలకలేదు కదా బుల్లెట్ ఏమి అని చెప్తూ ఉంటుంది. అక్కడ హీరో చూసి అవును నేనేం తనని కాల్చలేదు వేరే సైడ్ కాల్చానని అతను చెప్తుంటాడు. అక్కడ ఉన్న అమ్మాయి కూడా నన్ను భయపెట్టేసావు నువ్వు అసలు, నువ్వు చనిపోయావనుకున్నాను అని చెప్తూ ఉంటాడు. ఇంకా అమ్మాయి అక్కడ ఉన్న అబ్బాయి అంటాడు అంకుల్ వాళ్ళ అబ్బాయి నువ్వు నాతో వచ్చేయాలి, నువ్వు రాకపోతే నేను ఊడుకోను అని చెప్తుంటాడు. హీరో అంటాడు అసలు కుదరదు తను రానంటుంది కదా, తను వచ్చేలాగా నువ్వు ఓకే చేసుకో అని చెప్తూ ఉంటాడు. నువ్వు తను నీకు ఇష్టమని నువ్వు తనని నిజంగా ప్రేమిస్తున్నావు అంటే తనని ప్రేమించు కానీ ఇలా తనని భయపెట్టకు అని చెప్తూ ఉంటాడు హీరో. ఇంకా అక్కడ ఉన్న అమ్మాయి కూడా థ్యాంక్స్ వెరీ మచ్ నన్ను ఇక్కడ నాకు హెల్ప్ చేసినందుకు అని తను చెప్తూ ఉంటుంది. ఇంకా హీరోనితో మాట్లాడుతూ ఉంటుంది అమ్మాయి, ఓ మీ సార్ ఉన్నాడు కదా అతను నేను ప్రేమిస్తున్నట్టు ఏమీ లేదు ప్రేమిస్తలేదు. అప్పుడే హీరోనికి ఇంకా నాకు నిద్ర వస్తుంది నేను పడుకుంటా నువ్వు లంచ్ చేసే అని అమ్మాయి లంచ్ చేస్తూ ఉంటుంది. తను చాలా వర్క్ చేస్తూ ఉంటుంది అని హీరోని
హీరోనే అనుకుంటుంటుంది. ఇంకా హీరో ఉంటాడు కదా, వాళ్ళు ఆ పియతో మాట్లాడుతుంటే తను దొరికాడు అని అంటే తన పేరు శివ అంట అంటే అంటే రౌడీ పేరు అని చెప్తే ఆ రౌడీ అక్కడ ఇంట్లోనే ఉంటాడు, బయటికి ఎక్కడికి వెళ్ళకుండా ఎవరైనా వస్తున్నాడు ఏంటని చూస్తూ ఉంటాడు. అక్కడ ఉన్న అంకుల్ వాళ్ళ వాళ్ళ కోడలు ఉంటుంది కదా, బీరువాలో డబ్బులు చెక్ చేస్తూ ఉంటుంది, డబ్బులు తగ్గాయి అని వాళ్ళ మావిద వాళ్ళ అంకుల్కి చెప్తూ ఉంటుంది. అక్కడ ఉన్న బాడీ గార్డ్ వచ్చి చెప్తూ ఉంటాడు తన పేరు ఎవరో తెలిసింది మాకు. ఇంకా బాడీ గార్డ్ చెప్తూ ఉంటాడు అతని పేరు శివ అంట అంటే ఇంకా అంకుల్ వాళ్ళ వాళ్ళ అబ్బాయి వైఫ్ ఉంటుంది కదా, తన శివన ఈ మాట ఎక్కడో విన్నాను, ఈ పేరు ఎక్కడో విన్నాను అని టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ హస్బెండ్ వచ్చి ఏంటి అంత ఆలోచిస్తున్నావు అని చెప్తూ ఉంటాడు. నాకు ఒక విషయం చెప్పు నువ్వు నీతో మాట్లాడాలని అంటే ఇంకా అతను టెన్షన్ పడి ఏంటి ఏం విషయం చెప్పాలి అని అంటే నువ్వు శివ అబ్బాయితో ఎవరితో మాట్లాడుకున్నావా, నువ్వే కదా చంపడానికి ట్రై చేసావు అని అంటే లేదు నేనేం ట్రై చేయలేదు అని అంటే ఇంకా చెప్పేస్తూ ఉంటాడు అవును నేనే ట్రై చేశాను, ఎందుకంటే అంకుల్ కోసమే మా డాడీ కోసమే చేశాను అని చెప్తూ ఉంటాడు. కాదు అదంతా నీకోసమే చేసావు అయితే నేనేం చెప్పొద్దు అంటే నువ్వు వెళ్ళి మొత్తం చెప్పే నిజం అని అంటే అని అంటే నేను చెప్పను అని అంటుంటా. అప్పుడు వాళ్ళ వైఫ్కి గన్ పెట్టి నువ్వు సైలెంట్గా ఉంటే ఓకే నేను చంపేస్తానని చెప్తూ ఉంటాడు. తను నేను సైలెంట్గా ఉండని చెప్తాను అని అంటూ ఉంటుంది. ఇంకా వాళ్ళ వైఫ్ ఇంకా తనని అక్కడ బాడీ గార్డ్ ఇంకా వాళ్ళ వాళ్ళ డాడీ అంకుల్ ఉంటాడు కదా, వాళ్ళు గన్స్ సౌండ్ విని ఇంకా అలా చూస్తూ ఉంటాడు ఏంటి ఎక్కడ గన్ షూట్ అయిందని టెన్షన్ పడుతూ ఉంటాడు. లోపలికి వచ్చేసి ఇంకా అక్కడ ఉన్న వాళ్ళ వైఫ్ని చంపేశాడు కదా వాళ్ళ అబ్బాయి. అక్కడ వాళ్ళ అబ్బాయి అంటాడు కాదు నేను ఎవరితో అమ్మాయితో మాట్లాడుతున్నానని తను షూట్ చేసేసుకుంది ఇలా అని చెప్తూ ఉంటాడు. అక్కడ ఉన్న వాళ్ళ డాడీకి కూడా అలా నమ్మేస్తూ ఉంటాడు. అక్కడ వాళ్ళ వాళ్ళ అబ్బాయి ఇలా ఏడుస్తున్నట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటాడు, చాలా బాధపడుతూ యాక్టింగ్ చేస్తూ ఉంటాడు. వాళ్ళ అంకుల్ కూడా తనకి ఇలా అయ్యింది, తను నేను ఎన్నోసార్లు చెప్పాను నేను ఎవరితో అమ్మాయితో కూడా డేటింగ్కి వెళ్ళట్లేదు ఏమీ వెళ్ళట్లేదు, తను అసలు నా మాట వినలేదు అందుకనే తను షూట్ చేసుకొని చనిపోయిందని చెప్తూ ఉంటాడు. మొత్తం అంతా నాటకాలు చేస్తూ ఉంటాడు, అబద్ధాలు చెప్తూ ఉంటాడు. అక్కడ ఉన్న వాళ్ళ అంకుల్ కూడా బాధపడుతూ ఉంటాడు, నా గురించి ఎవరికైనా తెలిసిందనుకో చంపేస్తానని చెప్తూ ఉంటాడు.